ఈ సుఖ వ్యాధులు అనేది ఈ రోజుల్లో ప్రతి టీనేజ్లో కానీ ప్రతి అడల్ట్ పర్సన్స్లో కానీ ఎవరైనా సరే కామన్గా అందరూ ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు ఏదో ఒక నిమిషాన్న ఈ సుఖ వ్యాధుల గురించి టెన్షన్ పడిన ఇండివిజువల్స్ చాలామంది ఉన్నారండి. ఏంటంటే వీళ్ళు చెప్పుకోలేక లోపల బాధపడి మదన పడి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది కొన్ని అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా మనం కామన్గా ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ లైఫ్లో ఈ మోడర్న్ డేస్లో మనం చూస్తున్నామండి. సో వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి, వీటిలో మనం మన లైఫ్ని అంటే ఆ ఒక ఇండివిజువల్ లైఫ్ని నెట్టా సార్థకం చేసుకోవాలి. ఒకవేళ అతను ఈ సుఖవ్యాధులకు గురైతే అంటే ఒకవేళ అతను ఎక్స్పోజ్ అయితే అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్కి ఎక్స్పోజ్ అయితే తను మనం ఆ ట్రీట్మెంట్ మనం యాక్యురేట్గా మనం 100% హోమియోపతి ద్వారా ఈ ఇమ్యునో మాడ్యులేటర్స్ అంటే హోమియోపతిలో ఇమ్యునో మాడ్యులేటర్స్ అని మెడిసిన్స్ జనరల్గా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ చాలా అందుబాటులో వచ్చేసినాయండి. సో ఈ మెడిసిన్స్ ద్వారా అతనికి ఆ ఎస్టీడీ డిసీజ్కి అతను ఆ ఇండివిజువల్ ఆ పేషెంట్ ఆ వ్యక్తి ఆ ఎస్టీడీకి ఎక్స్పోజ్ అయినప్పుడు దాని నుంచి అతన్ని అట్టబయటికి తీసుకోవాలనేది నేను క్లుప్తంగా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో జనరల్గా మనం ఈ రోజుల్లో కామన్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే హెచ్ఐవి అనో లేకపోతే ఇంకా కొన్ని వైరల్ డిసీజెస్ ఉన్నాయి అంటే హెచ్పీవి అనో లేకపోతే ఇంకా హెప్టైటిస్ అంటే జనరల్గా హెచ్సీవి అనో సమ్ కొన్ని వివరంగా మనం గోనోరియా అనో ఇట్లా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని అనుకుంటూ ఉంటాం. సో ఇలా కాకుండా ఇప్పుడు కామన్గా పేషెంట్స్లో మనం కామన్గా చూసే డిసీజ్ హెర్పిస్ అండి, హెచ్ఎస్వి అంటూ ఉంటాం, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటూ ఉంటాం. దీంట్లో టైప్ 1 టైప్ 2 ఐజీజీ ఐజీఎం లెవెల్స్ ఇవన్నీ మానిటర్ చేసుకోవడం, యాంటీబాడీస్ యాంటీజెన్స్ ఎలా ఉన్నాయో వాటి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవడం ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకుని అంటే కామన్గా కొంతమంది ఇండివిజువల్స్ డైరెక్ట్గా డయాగ్నోసిస్ అంటే ఆ డిసీజ్ పేరుతోనే ఇండివిజువల్గా వాళ్ళు మన రూమ్లో అంటే కన్సల్టింగ్ రూమ్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నాకు హెర్పిస్ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి వాళ్ళకి ముందు వాళ్ళు ఏదో ఆ హెర్పిస్ అని కానీ అతను భయపడిపోయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి అతను అవసరం అంటే ఒక రకంగా అతను సూసైడల్ అటెంప్ట్స్ వరకు కూడా వెళ్ళిపోయి కమిట్ చేసేసింది అంటే చేసుకోవడానికి ట్రై చేసిన పేషెంట్స్ కూడా మనం జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా మనం చూస్తూ ఉంటాం. సో హెర్పిస్ అనగానే పేషెంట్ అంత ఇదిగా భయపడిపోయి నాకేదో ఇన్క్యూరబుల్ డిసీజెస్ వచ్చినాయి, నాకు ఈ డిసీజ్ నాకు ట్రీట్ అవ్వదేమో, ఇంక నేను ఇలాగే జీవితకాలం మందులు వాడుకుంటూ ఉండాలేమో, నా నుంచి అంటే ఆ వ్యక్తి నుంచి అంటే ఆ పేషెంట్ నుంచి ఫ్యామిలీ అంటే తన వైఫ్కి లేకపోతే పిల్లలకి ఆ డిసీజ్ అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుందేమో, ఇలా అన్వాంటెడ్ క్వశ్చన్స్ అన్వాంటెడ్ ఆన్సర్స్ తనకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో అంటే పేషెంట్కి తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో అతను ఓన్గా తను అన్నీ ఆలోచించుకోవటం లేకపోతే సెల్ఫ్గా తను ఏవో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ వేసేసుకోవటం వాటి నుంచి తను అతను డిప్రెషన్కి వెళ్ళిపోవటం అనేది కామన్గా ఈ రోజుల్లో మనకి ఉన్న నెట్ నాలెడ్జ్ ద్వారా హాఫ్ నాలెడ్జ్ ద్వారా ఈ మనం ఈ ఓపెన్ అవుతున్న ఆన్లైన్ సైట్స్ ద్వారా చూడటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అనేది కామన్గా జరుగుతుందండి. అంటే ఈ హెర్పిస్ అనగానే తను ఏదో ఒక ఏదో మనకి ఇన్క్యూరబుల్ డిసీజ్ అయిపోయింది ఇంకా ఈ జీవితం ఇంతే అని అనుకుని భయపడిపోయేవాళ్ళు బాధపడేవాళ్ళు మానసికంగా చాలామంది ఉన్నారండి. సో అంత హెర్పిస్ అనగానే అంత భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం 100% లేదండి. సో దీన్ని మనం కరెక్ట్గా యాక్యురేట్ టైంలో అంటే కొన్ని చిన్న చిన్న క్లినికల్ సింప్టమ్స్ ఉంటాయి అంటే అంగం మీద పుక్కులు రావటం లేకపోతే అక్కడ కురుపులు రావటం లేకపోతే కొన్ని బ్లిస్టర్స్ లాగా రావటం లేకపోతే నోటి దగ్గర పొక్కులు లాగా రావటం, మ్యూకోకుటేనియస్ జంక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అల్సర్స్ లాగా రావటం, బ్లిస్టర్స్ అక్కడ నుంచి మంట కాస్త దురదలాగా రావటం, అక్కడ నుంచి కొద్దిగా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అది రావటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అంటే సకాలంలో కరెక్ట్గా ఏదో తనకైతే తను ఏదో హోమ్ మెడికేషన్స్ వాడకుండా లేకపోతే హాఫ్ నాలెడ్జ్ వస్తే ఏదో ట్రీట్మెంట్ తీసుకోవటం లేదంటే ప్రాపర్గా ఏ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలో తనకు తెలియకుండా తను ఏదో ఓన్గా మెడికేషన్ తీసుకోవటం వల్ల ఈ డిసీజ్ అనేది క్రానిక్ అయిపోయి ఆ డిసీజ్ అంటే బాగా దీర్ఘకాలికంగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు బాధపడే కంటే ఎర్లీ స్టేజెస్లోనే ఎర్లీ స్టేజెస్ కొన్ని కండిషన్స్లో కొన్ని సింప్టమ్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ జన్నాంగాల మీద పొక్కులు రావటం, జన్నాంగాల దగ్గర దురద అది రావటం, టెస్టికల్స్ మీద పొక్కులు రావటం, లేకపోతే జెనిటల్ ఏరియాలో వాట్స్ అవి రావటం, ఇలా కొన్ని కండిషన్స్లో మనకి ఈ హెర్పిస్ యొక్క సింప్టమ్స్ అనేది కీనోట్గా టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ అంటే హోమియోపతిలో కేస్ టేకింగ్ అప్పుడు ఈ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ అంటూ ఉంటాం. సో ఈ సింప్టమ్స్ అన్నీ మనం ఒకసారి కోయిన్సిడెన్స్ చేసి కేసు అనేది ప్రాపర్గా ట్రేస్ చేసి ఈ హోమియోపతిలో ఇమ్యూనో మాడ్యులేటర్స్ అని బ్యూటిఫుల్ రెమెడీస్ అంటే లాక్సిస్ అని ఈ మన ఆర్నికా అని ఎకోనెట్ అని పల్సిటిలా అని కాన్స్టిట్యూషనల్ వైజ్ తను అతను కాన్స్టిట్యూషన్కి ఏ రెమెడీ అయితే మ్యాచ్ అవుతుందో ఆ మెడిసిన్ మనం జీసీఎస్ థెరపీ ద్వారా ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ హెర్పిస్ని సకాలంలో తగ్గించుకోవడానికి ఎంతైనా 100% ఛాన్స్ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.